हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल वसुधास लाइफ स्टाइल अंडी नेन मी वसुधा एंड इदोच्चे तिरुपति लो कपिलतीर्थम लो पड़तुन्ना वाटरफॉल्स अंडी इदी चाला एको चाला हेवी नेन इंत वाटरफॉल्स इदे ना लाइफ टाइम लो नेन इदे फर्स्ट टाइम चूस्तुन्नानु नेन तिरुपति लो पुट्टी पेरगानु ना ऊरु सो आ फीलिंग अनेदी उंटदी कदा सो ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో పడిన భారీ వర్షాలు ఒక గంటలో 40 mm వర్షపాతం నమోదు చేసుకునింది సో దానివల్ల ఇంత వాటర్ ఫ్లడెడ్ మొత్తం స్ట్రీట్స్ అంతా కూడా నీళ్ళతో నిండిపోయిందన్నమాట తిరుపతి అంతా కూడా అండ్ తిరుపతి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ లైక్ చిత్తూరు తిరుపతి కడప నెల్లూరు అండ్ ఇవన్నీ కూడా ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి సో జనాలు బయట తిరగకుండా ఇంట్లో సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి ఈ భారీ వర్షానికి చెరువులు అంటే నదులు రివర్స్ తర్వాత డ్యామ్స్ ఇవన్నీ కూడా బ్రీచెస్ అవ్వటం వల్ల అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళటానికి సదుమండి ఇక్కడ వచ్చి గార్గే నది ప్రవహిస్తుంది సో ఇక్కడ అన్ని రివర్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి సో జాగ్రత్తగా ఎవరు ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకోకుండా అండ్ తిరుమలలో కండిషన్ మీకు అందరికీ తెలుసు న్యూస్ అంతా చూస్తూ ఉంటారు సో అందరూ క్షేమంగా ఉండాలని ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడే క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇందాక మీరు చూసింది తిరుమల పిక్చర్ అండి అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రోడ్డు మీద వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట సో ఇక్కడ ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు తీసి నాకు వీడియో సెండ్ చేశాడనమాట సో ఇలాగ వాటర్ ఫాల్స్ అండ్ రోడ్స్ మీదంతా వాటరు ఇక్కడ ఇక్కడ జనాలు నిలబడుకున్నారు మీకు కింద స్ట్రీట్లో చూస్తే మీరు బ్యాక్ వెళ్ళి చూడండి సో అక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట ఇంటి దగ్గర అయితే పరిస్థితి బాగానే ఉంది కానీ చుట్టుపక్కల అయితే వాటర్ అయితే బాగా ఫ్లో అవుతుంది అండ్ ఎక్కడికక్కడ వాటర్ అనేది ఊరుతుందన్నమాట భూమిలో నుంచి సో తిరుపతి కడప నెల్లూరు చిత్తూరు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా వర్షాలు ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి ఊరికే బయటికి వెళ్ళకండి అవసరమైతే తప్ప మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఒక రెండు మూడు ఇళ్ళు కూడా కొట్టుకెళ్ళాయని నేను విన్నాను సో రివర్స్ అనేది ఓవర్ఫ్లో అవ్వటం వల్ల డ్యామ్స్ బ్రీచెస్ అవ్వటం వల్ల సో గవర్నమెంట్ ఏదైనా ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ ఇస్తే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి మామూలుగా మనం పక్క దేశంలో ఏదైనా జరిగితేనే ఇలాంటి సంఘటనలు చాలా బాధపడతాం అలాంటిది మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ఊర్లలో ఇలాంటివి జరిగినప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా సో అదే నాకు ఇక్కడ షేర్ చేసుకోవాలనిపించింది అండ్ ఎవరైనా తిరుపతి నుంచి ఉంటే అలాగే చిత్తూరు కడప అనంతపూరు నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కూడా షేర్ చేసుకోండి అండ్ ఇప్పుడొచ్చేసి ఇది ఒక చాలా సింపుల్ వ్లాగ్ అండి సింపుల్ ఒక ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట సో ఈ వ్లాగ్ ఎప్పుడో షూట్ చేశాను బట్ మధ్య మధ్యలో చాలా వ్లాగ్స్ అంటే ఏ టైంకి ఆ టైంకి తగ్గట్టుగా పోస్ట్ చేస్తూ ఉండడంతో ఇంకా ఇలాంటివి చాలా వ్లాగ్స్ వెనకబడ్డాయి అన్నమాట సో అవి ఇప్పుడు ఇలా గ్యాప్ ఉన్నప్పుడు చూపిస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మేము ఈవినింగ్ పూట టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే దీని తర్వాత మాకు ఒక చిన్న హాలిడే ఉన్నింది సో అందుకని తర్వాత ట్రావెల్ కూడా చేశాము సో అది కూడా ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ట్రావెల్ అంటే ట్రావెల్ కాదు సో కాలిఫోర్నియాలోనే ఒక ఫేమస్ నేషనల్ పార్క్కి వెళ్ళామన్నమాట అది కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను సో చూస్తూ ఉండండి వీడియోస్ అయితే అండ్ ఇక్కడైతే నేను ప్రవీణ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఉర్వి రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళటానికి సో గురువారం అన్నమాట ఎన్ని సంవత్సరాల తర్వాత గురువారం టెంపుల్కి వెళ్ళడం అంటే యుఎస్కి వచ్చిన తర్వాత కాలిఫోర్నియాకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో వచ్చిన తర్వాత మళ్ళీ ఉర్వి రెస్ట్ రూమ్ వెళ్ళాలంటే వెళ్ళేసి మళ్ళీ వస్తున్నాం అన్నమాట బ్యాక్ గుడికి వెళ్తున్నాం గురువారం కదా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చెప్పాలి వచ్చినప్పుడు మనం డాలస్ లో ఉన్నప్పుడు ప్రతి గురువారం వెళ్తా ఉంటాం కదా వెళ్ళినప్పుడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గురువారము అదే పనిగా వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం కాలిఫోర్నియాకి వచ్చిన తర్వాత 5 ఇయర్స్ లో సో వినాయక చవితికి టెంపుల్కి వెళ్ళాల్సింది సో అప్పుడు కుదరలేదన్నమాట ఇంకా గురువారం ఎలాగో ప్రవీణ్కి కొంచెం ఎర్లీగా అయిపోయింది మీటింగ్స్ అన్నీ అయిపోయాయి సో టైం ఉండిందన్నమాట ఈవినింగ్ వెళ్ళగలిగాము ప్రవీణ్ అది కాకుండా టైం జోన్ కొంచెం డిఫరెంట్ అన్నమాట వర్క్ చేయడము సో కాబట్టి త్వరగా వర్క్ ఫినిష్ అయిపోతుంది అన్నమాట
సో బాబా హారతికి వచ్చాము. సో హారతి జరుగుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. నేను చాలా అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా టెంపుల్కి వెళ్ళేదాన్ని, బాబా టెంపుల్ దగ్గర అమీర్పేటలో మాకు. సో బాగా వెళ్ళేదాన్ని, కనెక్టివిటీ ఉందన్నమాట. నేను కూర్చొని ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు జరుగుతుందనే నమ్మకం ఉందన్నమాట. సో జెన్యూన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని. సో కొంచెం ఎమోషనల్ అయ్యానమాట ఆ రోజు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాలనే చెప్పాలి నిజంగా, ఇలా కూర్చొని హారతికి ఇలా ఉండటము. అండ్ వినాయక చవితి కదా, సో ఇలాగా వినాయకుళ్ళని పెట్టారండి. చాలా మామూలుగా కూడా పెడుతూ ఉంటారు వినాయక చవితి అప్పుడు, ఇట్లా మామూలుగా అంటే ఐ మీన్ వినాయక చవితి అప్పుడు ఇలాగా స్టాచ్యూస్ పెడతారనమాట డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుళ్ళని. సో అదే ఇక్కడ చూస్తున్నాము. నేను చెప్పాను కదా వినాయక చవితి తర్వాత వచ్చాము అని చెప్పేసి. సో అదనమాట, ఇక్కడ వినాయకుడిని చూసారా, 1, 2, 3, 4, 5, 6 విగ్రహాలు పెట్టారు వినాయకుడివి, డిఫరెంట్ డిఫరెంట్వి. ప్రసాదం కూడా అయిపోతుంది, డిన్నర్ కూడా అయిపోతుంది, దర్శనం చేసుకోవడం చాలా హాయిగా ఉంది. మనసు చాలా అసలు ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చేసాయి నాకైతే. నిజంగా చెప్తున్నా హారతి వినగానే కొన్ని మధ్యలోకి వచ్చేసరికి కళ్ళు బడబడబడబడ కారిపోయినాయి. అట్లా ఎందుకో నాకు అర్థం కాదు, అసలు హ్యాపీ ఫీలింగ్ అసలు. సో ప్రసాదం చూసారు కదా, అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు ప్రసాదం అయితే ఇలా ఇస్తారనమాట భోజనం లాగా ఉంటుంది. ఇంకా డిన్నర్ అయిపోయినట్టే, ఎందుకంటే రైస్ స్వీట్ ఉందన్నమాట. సో పండగ తర్వాత కదా, సో మంచిగా అందులోనూ అంటే నైవేద్యాలు తెచ్చినవి పెడతారు వాళ్ళు, టెంపుల్లో ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ. సో ప్రిపేర్ చేసినవి అది ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా అయితే మోస్ట్లీ ఉంటుంది ఫుడ్ అయితే. సో కాబట్టి మా డిన్నర్ అయితే అదే అన్నమాట అయిపోయింది. సో తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇది వచ్చేసి టెంపుల్ బయట అనమాట, పార్కింగ్ బయట చేసుకోవచ్చు, టెంపుల్ లోపల కూడా ఉంటుంది, కొంచెమే ఉంటుంది అన్నమాట పార్కింగ్. సో పక్కనే చర్చ్ కూడా ఉంది. సో కాబట్టి రెండింటికి షేర్డ్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి గురువారం పర్లేదు, సండే అయితే కొంచెం ఫుల్ ఉంటుంది. సో వెనకాల మీరు చూస్తున్నారు కదా అదే పార్కింగ్ అన్నమాట. సో ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము, ఈవినింగ్ అయిపోయింది. సో నాకు ఆ స్కై చూస్తే చాలా బాగా అనిపించింది అన్నమాట. చూసారా ఎంత బాగుందో, అసలు సీనరీ సీనిక్ లాగా ఉందన్నమాట. మా యాక్చువల్లీ అయితే ఫోన్లో అంత బాగా క్యాప్చర్ అయినట్లేదు, డైరెక్ట్ అయితే చాలా బాగుంది ఆ రోజు. సో అదే ఇక్కడ మీకు చూపించాలని ఆ వీడియో తీసాను అన్నమాట. హాయ్ అండి, గుడ్ నైట్. ఏంటి గుడ్ నైట్ అంటుంది హెయిర్, ఏమో ఇక్కడేమో స్ట్రైట్ ఉంది, ఇక్కడేమో అలానే కర్లీగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి. సో లాంగ్ వీకెండ్ కాదు వీకెండ్, రేపు సాటర్డే, ఎల్లుండి సండే అనమాట. థర్స్డే ఫ్రైడే ఉరివికి స్కూల్ లేదు ఈ వారము. సో ఏమంటే రేపు మేము యూసమేటి పార్క్ దగ్గరే 3 అవర్స్ యూసమేటి నేషనల్ పార్క్ వెళ్తున్నాం అనమాట. సో అందుకు రెడీ అవుతూ ఉన్నాను, నేను హెయిర్ స్ట్రైట్ చేసుకుంటూ ఉన్నాను. సో బాత్రూంలో అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ అంతా కిట్ అక్కడ కనిపిస్తుంది కదా,
సో చేస్తున్నాను, ఈ లోపల మీకు అప్డేట్ ఇద్దాము అని చెప్పి ఇంకా ఇలా వచ్చాను అన్నమాట. సో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను హాల్లో. అది అక్కడ చూసారా, ఉర్వి కూర్చొని ఉంది. సో అక్కడ ఉన్నాయన్నమాట ఫుడ్ ఐటమ్స్, బ్యాగు, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. సో స్నాక్స్ ఒక్కరోజే, రేపు వెళ్తాము, ఎల్లుండి నైట్ వచ్చేస్తాం అన్నమాట, సండే నైట్ వచ్చేస్తాము. సో చాలా మంచి పార్క్, మేము ఇంతవరకు వెళ్ళి చూడలేదన్నమాట. సో వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ మేమేమి తీసుకెళ్తున్నాము అది మీకు జనరలీ చెప్తాను, ఎట్లయినా కూడా చెప్తాను. సో లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను, అప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా లగేజ్ ప్యాకింగ్ ఏమి షూట్ చేస్తావులే అని చెప్పి చేయలేదు. సో మామూలు బట్టలు అవి పెట్టేసుకున్నాను అంతే, వన్ డేనే కాబట్టి పెద్దగా ఏం లగేజ్ కూడా లేదు. సో అదనమాట, ఇప్పుడైతే హెయిర్ స్ట్రైటన్ చేసేసుకుంటాను. లేట్ అయిపోయింది, 9:30 అవుతుంది అనమాట టైము. సో నిన్న టెంపుల్కి అనుకోకుండా వెళ్ళాము. సో మీరు అది చూసే ఉంటారు, మేబీ అది ముందే అటాచ్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ డే అనమాట, ఇది థర్స్డే బాబా టెంపుల్కి వెళ్ళాము, ఇది ఫ్రైడే, రేపు సాటర్డే బయట వెళ్తున్నాం అనమాట. సో అది మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా, బాయ్. సో ఇక్కడ వచ్చేసి హెయిర్ స్ట్రైట్ చేసుకొని కొంచెం స్టైల్ చేసుకుంటున్నాను. సో నా దాంట్లో కొంచెం కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, అంటే కర్ల్స్ అంటే స్టైల్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను నాది చాలా ప్రైజింగ్ కూడా చాలా తక్కువే అండి, రీజనబుల్. నేను ఇంతకుముందు నా హెయిర్ స్టైలింగ్ వీడియో ఒకటి చేసున్నాను. సో ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను, నేను ఏ స్ట్రైట్నర్ వాడతాను, ఏమేమి వాడతాను అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో నా వీడియోస్లో, సెల్ఫ్ కేర్ వీడియోస్లో ఉంటుంది అది. అండ్ ఇక్కడ చూసారు కదా, సో సింపుల్గా అలా స్టైల్ చేసేసుకున్నాను, హెయిర్ మరి స్ట్రెయిట్గా ఉండకుండా కొంచెం లిటిల్ కర్ల్స్ అనమాట యాడ్ చేసుకున్నాను, కొంచెం స్టైల్ చేసుకున్నానని చెప్పాలి, కర్ల్స్ అని కాదు. సో అదనమాట నా హెయిర్ స్టైల్ అయితే ఫైనల్గా చూడటానికి అయితే ఇలా ఉంది. సో ఇలా చేసుకుని మార్నింగ్ టైం ఉండదు కాబట్టి, మార్నింగ్ ఎర్లీగా బయలుదేరుతున్నాం కాబట్టి ముందే చేసేసుకొని పడుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ హెయిర్ స్టైల్ అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి, బాయ్ బాయ్.